కంటన్నరే చేసుకుందామా ఇంకా టైం కావాలా మీకు ఏమేం చేసుకుందామా రోజు మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా పిల్లలు చెప్పండి పర్వాలేదు ఓకే ఈ రోజు రేపు ఆలోచించి రేపు చెప్తారు కదా మీకు టైం ఇస్తాము మీరు చెప్పండి ఏమేం ప్రోగ్రామ్స్ చేసుకుందామంటే అవన్నీ చేసుకుందాం మీరు ఎక్కువ మంది ఎక్కువ చెప్పారనుకోండి 10 to 6 తక్కువ చెప్పారనుకోండి 4 to 6 కొంచెం ఎక్కువ అనుకోండి 1 to 6 మీరు ఎక్కువ మంది ఏం చెప్తారో లేకపోతే అన్ని వద్దులేక గంటన్నర చేసేసుకొని ఆపేసుకుందాం కేక్ తినాలి కదా అంటే గనక గంటన్నరే చేసుకుందాం కూల్ కేక్ కదా మనందరం తెచ్చుకునేది కూల్ కేక్కేనా కులుకూలుగా తినేయాలి కదా ఓకే అయితే టైం అయిపోతుంది ప్రార్థన చేసుకుందాం మరి ఈరోజు సెలీనా ప్రార్థన చేస్తుంది సెలీనా అస్సలు కళ్ళు తెరవకుండా ప్రార్థన చేస్తుంది మమ్మీ హెల్ప్ తీసుకోకూడదు నీకు ఎంత వస్తే అంతే ఏసైతో మాట్లాడు నీకు వచ్చు కదా సెలీనా గుడ్ గర్ల్ నాకు తెలుసు కదా మోస్ట్ రెగ్యులర్ స్టూడెంట్ కాబట్టి రెగ్యులర్ స్టూడెంట్స్ అన్ని వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనం ప్లే చేసుకుందాం 1 అంటే మోకరించాలి 2 అంటే చేతులు జోడించాలి 3 అంటే కళ్ళు మూసుకోవాలి హల్లే హల్లే సదా 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 మమ్మల్ని పొద్దున్న స్టాపన్నందుకు థ్యాంక్ యూ ఏసయ్యా పూర్తిగా మూసేయాలి కళ్ళు కళ్ళు పూర్తిగా మూసేయాలి సెలీన్ అస్సలు సగం సగం కాదు అది చిన్ని ప్రార్థన చిన్ని నోటితో చక్కగా చేసావు కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెల్ డన్ సెలీనా థాంక్యూ అక్క వెల్ డన్ ఓకే మన మధ్యలో పావని అక్క ఉన్నారు పావని అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు అందరు కూడా పొజిషన్స్ లో ఉండాలి ఎవ్వరు కలు తెలియదు ఓకేనా పిల్లలు మరి ప్రార్థన చేసుకున్నా సెలీనా వెరీ గుడ్ మా కళ్ళు మూసుకోండి అందరు మరి పొజిషన్ కి వచ్చేయాలి ఎవరు కళ్ళు తెరవద్దు సామకు చూస్తారు మనం ఏసై కూడా చూస్తారు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దయగల మా ఏసయ్య కృపగల తండ్రి శక్తిమంతుడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవ గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో దాచావు కాచావు వందనాలు నాయన స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి కీర్తించడానికి గణపరచడానికి మాకందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి వాళ్ళను వీళ్ళను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము కనపరుస్తున్నాము తండ్రి మీకు వందనాలు ఈ జూమ్ మీటింగ్ ని మాకు అనుగ్రహించిన ఆయన ఉచితంగా బహుమానంగా ఇచ్చిన జోషి అన్న కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు అన్నకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారిని ఆయన మీ కృపలో బలపరచండి భద్రపరచండి వారి చేతి పనులను మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి మా ముందుండి నడిపిస్తున్న శాలమయ్య గారిని బట్టి మీకు వందనాలు శాలమయ్య గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మెరిసెమ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి మీ కృపలో భద్రపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రభు అయ్యా తండ్రి మీ కృప హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం తండ్రి వందనాన్ని మొక్కడి జ్ఞాపకం చేసుకోండి ఎంతో బలహీనంగా ఉంటుంది ప్రభు నాయన కొద్ది దినాల నుంచి బలహీనతను బట్టి మా మధ్యకు రాలేకపోతున్నారు తండ్రి మీరు సమయాన్ని ఇవ్వండి దేవా మీకు వందనాలు ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు కూర్చోగలిగిన శక్తిని ఓపికని మీరు అనుగ్రహించండి తండ్రి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం నాకు అనుగ్రహించి తండ్రి చక్కగా బిడ్డల మధ్యన ఆయన కూర్చొని సంతోషించుతూ ఆయన బిడ్డల ప్రోత్సాహపరచడానికి సహాయం
సహాయం చేయండి. మీకు వందనాలు. బలహీనతలన్నింటినీ కూడా దూరపరిచి వేసి మీ శక్తితో నాయన తండ్రి, మీ బలముతో ప్రభా మీరు నింపి ప్రభా నాయన తండ్రి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. శ్రమకుని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా స్కూల్కి వెళుతూ వస్తున్నప్పుడు మీరు కాపుదల్లో ఉండండి తండ్రి. మీకు వందనాలు నాయన. ఎవరైనా సైతి కూడా అంటకుండా ముట్టకుండా సహాయం చేయండి. ఎటువంటి ఒత్తిడుల వల్ల ప్రభా అయ్యా సండే స్కూల్కి రాలేకపోవటం అనేది జరగకూడదు ప్రభా. సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా ఎంత ఎదురు చూస్తుంటారు నాయన చక్కగా సమయానికి ప్రభా అక్క ప్రతిదినం కూడా రావడానికి సమయాన్ని వాళ్ళు వీళ్ళు మరి అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ బెనెత్తి ప్రజలను బట్టి మీకు వందనాలు. మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. ఇప్పటి వరకు చేరొచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. పెద్దలైన వారిని నాయన అక్కలు అన్నలు అందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి తీసుకురండి ప్రభా. వందనాలు. ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏవీ కూడా లేకుండా తండ్రి మీకు స్తోత్రాలు. కంప్యూటర్స్ ని ల్యాప్టాప్స్ ని నాయన అన్నింటినీ కూడా ఫోన్స్ ని మీరు ముద్రించండి. నెట్వర్క్ చక్కగా అమ్మటానికి సహాయం చేయండి. నిన్న విన్నాను బిడ్డలు చెప్పారు ప్రభా సంజయ్ సంజన వాళ్ళని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారు నాయన వారి యొక్క గృహాలకు వెళ్ళినప్పుడు నాయన వారికి ఒక ఫోన్ నాయన జూమ్ చూడటానికి కావాలి ప్రభా. మీరు సహాయం చేయండి నాయన తండ్రి. ఇదిగో సమస్తాన్ని నీవు అనుగ్రహించే దేవుడు నమ్మి విశ్వాసంతో అడుగుతున్నాం నాయన. బిడ్డలకు చక్కగా ప్రభా ఒక ఫోన్ వారికి మీరు దయచేయండి. దానిని బట్టి బిడ్డలు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. వారు ఎంతో ఆశతో ఉన్నారు ప్రభా. ఆశగల ప్రాణాన్ని నీవు తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఒక గొప్ప బహుమానాన్ని వారికి మీరు అందించమని తండ్రి చక్కగా మాతో ప్రతిదినము కూడా సండే స్కూల్లో జాయిన్ అయ్యి ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ కూడా ఎంతో నేర్చుకుంటూ ఎదుగుతూ వస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. మా ముందు ఇంకా 500 డేస్ సెలబ్రేషన్ ఉంటుంది ప్రభా. మీ నామానికి మహిమకరంగా అది మేము జరిగించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో బిడ్డలు ఎంతో ప్రిపరేషన్ అవుతున్నారు ప్రభా. ప్రిపరేషన్ అంతట్లో నీవు తోడుగా ఉండు ప్రభా. అయా ఆ దినానికి ఏ రీతిగా సమకూర్చుకోవాలో తండ్రి అవన్నీ కూడా ప్రభా అయా మీ నామ మహిమార్థమే సమకూర్చుకుని నాయన ఆ దినాన ఘనంగా జరిగించుకోవడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా యాక్షన్ సాంగ్ విషయంలో హోమ్వర్క్స్ విషయంలో సమస్తంలో నీవు తోడుగా ఉండమని ఎవరైతే లెసన్ చెప్పబోతున్నారో వారిని కూడా మీ స్వాధీనంలోకి తీసుకుని మీ ఆత్మ అభిషేకమును నాయన వారిపైన ప్రభా బిడ్డలందరి పైన మా అందరి పైన కూడా ఉంచి ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవు మాత్రమే మహిమను పొందమని సమస్త మహిమాధనత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ మా కొరకు వరుడుగా రానైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. నడుకుతున్న విన్నపం నాది నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం తొందరగా నేను లెసన్ చెప్పడానికి ట్రై చేస్తాను. పాట అయిపోయా కాదు కానీ కొంచెం 10 నిమిషాలు ముందు ఇస్తే చాలు. అంటే 6 కి అయిపోతుంది మమ్మీ మంది ఈ రోజు అన్నాడు అనమాట మా నెట్ మా వైఫై. ఇప్పుడు పావని అక్క కూడా నేను రిక్వెస్ట్ చెయ్యాలి. పిల్లలకి వర్సెస్ ఇవ్వాలి కదా పావని. నేను అందుకని వర్సెస్ ఇచ్చి మిగతా టైం నీకు ఇద్దాం అనుకున్నాను. అయితే అమ్మకి ఎప్పుడు చెప్పేసుకుంటుందో చెప్పేసుకుంటది. తర్వాత టైం మెమరీ వర్సెస్ ఇద్దాము. అదే మెమరీ వర్సెస్ కాదు సారీ డ్రాయింగ్ వర్సెస్. ఓకే అప్పుడు టైం ఉంటే నీది మళ్ళా చూద్దాం. ఓకే ఓకే నీ మళ్ళా చేద్దాం. అలాగే ఒక్క నాకు 10 మినిట్స్ ముందు ఇస్తే చాలు. 5:20 ఇస్తే చాలు. ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ. ఓకే పిల్లలు ఫాస్ట్ వర్క్ వచ్చేయాలి. యాక్షన్ సాంగ్ చేయడానికి పొజిషన్స్ వచ్చేయాలి. ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్ ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు కదా. పిల్లలు అయిపోయారా? ఎక్కడ అరుగుతాను జాయ్? ఏం జాయ్? అంత పెద్ద పిల్లలు అయిపోయారా? భోజనాలు లేవా? వెళ్దాం వెళ్దాం. బ్లెస్సీ మనాలి సభలే నుంచున్నారు మీరు. కానీ నుంచున్నప్పుడు కూడా వేరేది ఉంటే భలే ఉంది. వెరీ గుడ్ పిల్లలు, సూపర్. ఓకే మనము క్రీస్తు సువార్తను చాటి చెప్పాలి కదా. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో సండే స్కూల్లో అన్ని కూడా మనము పరిగెత్తుకుంటూ వెళ్ళి చకచకా నడుస్తూ గబగబా పరిగెత్తు మన ఫ్రెండ్స్ కి మన సహోదరులకి అందరికి చాటి చెప్దామా? ఇష్టమా మీకు చేయడం? నాకైతే భలే ఇష్టం పిల్లలు. ఎంతమందికి చెప్పాలంటే అంతమందికి చెప్తామా కదా. చేద్దామా మరి. నేను కూడా ఇలా చాటి చెప్తాను, బూర ఊదుతాను, దేవుని కోసం స్తుతి గానం చేస్తాను అని చెప్తూ చక్కగా దేవుని స్తుతిస్తూ యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చే
దాటుదాం గురుదుదాం మంచి దేవుడు యేసుక్రీస్తుని చాటుదాం కొంతెత్తుదాం ప్రేమించు దేవుడు యేసుక్రీస్తుని స్వస్థపరచునట్టి రక్షణిచ్చునట్టి నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ చకచక నడుస్తూ చెప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా గడగడ చాటుతూ చకచక నడుస్తూ చక్కగా దేవుని స్తుతిస్తూ చెప్తాం పిల్లలు. ఓకేనా? మరి ఇంకోసారి చేద్దామా? చిన్నగా ఉంది పిల్లలు, చక్కని మీనింగ్ ఉంది పాటలు కదా, చా నేర్చుకోవాల్సి చాలా ఉంది. సో మళ్ళీ ఇంకోసారి చేద్దామా? ఓకే చేద్దాం. చాటుదాం గురుదుదాం మంచి దేవుడు ప్రేమించు దేవుడు యేసుక్రీస్తుని స్వస్థపరచునట్టి రక్షణిచ్చునట్టి సత్య దేవుడు యేసుక్రీస్తుని కాపు కాయునట్టి సమృద్ధినిచ్చునట్టి సత్య దేవుడు యేసుక్రీస్తుని గడగడ చాటుతూ చకచక నడుస్తూ చేతులు తట్టి తెలియ చెప్పుదా నడుస్తూ చెప్పట్లు కొట్టి తెలియ చెప్పుదా. ఇలాగ చాటుతూ చెక్కచెక్క నడుస్తూ చేతులు తట్టుతూ దేవుని సువార్తను ప్రకటించే వారిగా మనం ఉందా పిల్లలు? దేవుని మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రేజ్ లార్డ్. వెల్ డన్. ఓవర్ టు నిమి అక్క. శమలక్క, ఆ మెమరీ వర్సెస్ ఇప్పుడు ఇచ్చేసామా? అక్క అడ్మిట్ చేసుకోవాలి. ఓకే అమ్మా. అదే పిల్లలు ఇలా యాడ్ అవుతూ ఉంటారు, ఇలా ఉన్న వాళ్ళకి మనం ఇస్తూ వెళ్దాము. ఓకే పిల్లలు, మనకి చెప్పుకున్నాం కదా లాస్ట్ పిల్లలు అందరు కూర్చోండి, పర్వాలేదు కూర్చున్నట్టున్నారు. ఓకే పిల్లలు, మరి 450 డేస్ అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నాం, ఇంకా 50 డేస్ ఉంది, రకరకాల కాంపిటీషన్స్ పెట్టుకుందాం, రకరకాలుగా ఎంజాయ్ చేద్దాం, రకరకాలుగా వాక్యం నేర్చుకుందాం అనుకున్నాం కదా పిల్లలు. ఎంతమంది గుర్తుంది? గుర్తుందా? గుర్తుందా? ఓకే. ఇప్పటికీ కొంచెం ఏయో చేశారు కదా, అవునా కదా? ఓకే. ఏంటి రూత్ అండ్ జాయ్? అయ్యో ఆవలింతలు వస్తున్నాయి. ఏంటమ్మా నిన్న రాలేదా? ఏం పర్లా, నిన్న రాలేదు, ఇవాళ వచ్చేసారు కదా. ఇవాళ వచ్చింది కదా మీకు ఫోన్. ఓకే వెరీ గుడ్, ఏసేకు వందనాలు కదా. ఓకే పిల్లలు, మరి పిల్లలు, మరి మీకు ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు సడన్ గా సాంగ్స్ పాడమంటే చాలా వండర్ఫుల్ గా మీరు ఒకళ్ళు పాడింది ఇంకొకళ్ళు పాడకుండా పాడేశారు కదా, చాలా అద్భుతం నిజంగా అది మాత్రం. అయితే ఇంకా మీకు ఇలాంటివి సరదాగా అన్ని గుర్తొచ్చేలాగా మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఏమంటారు దాన్ని, మీ స్కిల్స్ బయట పెడదామని, మీ టాలెంట్స్ బయట పెడదామని ఒక చిన్న ఆలోచన మేమందరం కలిసి ఆలోచించాం అన్నమాట. అయితే మీ అందరికి డ్రాయింగ్ వచ్చా? వావ్, ఎంత హ్యాపీగా ఉన్నారు. యాక్టివిటీస్ చేస్తున్నారు కదా మీరు రకరకాలుగా. అయితే మీకు ఇండివిజువల్గా ఒక్కొక్క రిఫరెన్స్ ఇస్తాం
ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలా ఉన్నారనుకోండి, సపోజ్ గ్రేస్ అండ్ ప్రేమ్, రూత్ అండ్ జాయ్, రిషిత నిషిత, అభిషేక్ ఇలా ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి అంటే మీరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా రెండు వేరు వేరే వచనాలు ఇస్తాం, ఎవరి వచనం వాళ్ళదే. ఓకే, ఆ వచనం ఏంటి అనేది మేము ఇక్కడ చెప్పము, రిఫరెన్స్ ఒకటే చెప్తాము, వచనం చదివి చెప్పము. మీరేం చేయాలంటే అది మీరు స్టడీ చేసుకొని వీలైతే మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని దాన్ని చక్కగా ఒక డ్రా చేసి, లేకపోతే ఇంకా అందంగా మీరు ఎలా చేయగలిగితే అలా చేసి మాకు చూపించాలి. మీరు చూపించేది మేము ఏంటి అనేది చెప్పం. ఇప్పుడు సపోజ్ నేను చూపిస్తున్నాను అనుకోండి వేసి, అప్పుడు మీ నిమ్మక్క కానీ పావనక్క కానీ మిన్ని అక్క కానీ ఎవరో ఒకళ్ళు దాన్ని చెప్పగలగాలన్నమాట. అర్థమైందా? మీరు వేశారనుకోండి, ఇప్పుడు పావనక్క వేసింది అనుకోండి, పావనక్క వేస్తే మిన్ని అక్క కానీ నిమ్మక్క కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళం మేము చెప్పాలి. మేము చెప్పలేకపోయామనుకో అక్క సరిగ్గా వేయలేదని అర్థం కదా, ఎందుకని ఆ లెసన్ అర్థం కాలేదని. ఓకేనా? అక్క చాలా బాగా వేసేసింది అనుకోండి, మేము వెంటనే చెప్పేసాం అనుకోండి, అక్క చాలా బాగా వేసినట్టు అర్థమయ్యేలాగా. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు ఎలా వేయాలి? సూపర్గా చూడంగా అని అర్థమైపోయేలాగా ఆ పిక్చర్ వచ్చేయాలి. అందరూ విన్నారు కదా, అర్థమైంది కదా? ఓకే ఓకే. అయితే మీకు దీనిలో గిఫ్ట్స్ కూడా ఉంటాయి పిల్లలు, ఫస్ట్ సెకండ్ థర్డ్. అలాగా ప్రతి ముగ్గురు, ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారనుకోండి, ప్రతి ముగ్గురులో ఒకరికి ఫస్ట్, ఒకరు సెకండ్, ఒకరు థర్డ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరందరు ఉన్నారు కదా, మీరందరిలో ప్రతి ఒక్కరికి కూడా అయితే ఫస్ట్ వస్తుంది, లేకపోతే సెకండ్ వస్తుంది, లేకపోతే థర్డ్ వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అర్థమైందా? అయ్యో నాకేది రాలేదే అని అనుకోక్కర్లేదు, ఖచ్చితంగా ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ మీరు చేసిన దాన్ని బట్టి మీకు ఇక్కడ జడ్జెస్ ఉంటారు, మీకు తెలియదు వాళ్ళు ఎవరో, వాళ్ళు వేస్తారు మా పాయింట్స్. నెక్స్ట్ డే మీకు అనౌన్స్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ డే కానీ మేము దానికి ఒక రోజు మళ్ళీ చెప్తాం. ఓకేనా? జాయ్ అప్పుడు ఇలా చూపించేస్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు నేను కొన్ని వచనాలు చెప్తాను. ఇక్కడ ఏ టీచర్లు ఉన్నారో జాగ్రత్తగా వినండి, ఆ టీచర్లవే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే పిల్లలు, మేము టీచర్స్ అందరము కలిసి మీకు పెడుతూ ఉన్నాము ఈ టెస్ట్. ఓకేనా? ఓకే, నేను ఏ టీచర్ ఇస్తున్నానో చెప్పట్లేదు. ఓకే, ఎవరు మిన్ని యొక్క బెనెట్ అన్న, నువ్వు ఎవరిని స్పాట్లైట్ చేస్తే వాళ్ళకి నేను రిఫరెన్స్ ఇస్తాను. ఎస్ అక్క. ఎవరి ఇష్టం, నీ ఇష్టం ఎవరిని ఇస్తావు? నేను నేమ్స్ రాసుకుంటున్నాను ఇక్కడ. నీకు సామెతలు 30:25 రాసుకో ఆ రిఫరెన్స్. చెప్పక్క సామెతలు ప్రొవెర్బ్స్ 30:30-25 25వ వచనం. ఇది నువ్వు చెయ్యి, నువ్వెవరి హెల్ప్ అన్నా తీసుకో, లేకపోతే నీకు వస్తే నువ్వు చేసే. ఓకే, నెక్స్ట్ ఎవరు ప్రేమ్కి ఇచ్చేనా? ఎస్ అక్క. ప్రేమ్ లూకా 15:8. ఓకే నెక్స్ట్. ఓకే అక్క. ఓకే 16:8. ఓకే ఓకే అక్క. ఓకే హ్యాపీ అక్క. హ్యాపీ అక్క. మా ఇప్పుడు చేసామక్క. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, మీరు 19th ను చూపించాలి దీన్ని మండే. మీకు ఇంత ముందు ఎందుకు ఇస్తున్నాము అని అంటే కొంచెం అందంగా చాలా చక్కగా చేసుకుంటారని. ఓకే అక్క. ఓకే ఓకే. ఇప్పుడు హ్యాపీ ఆదికాండము రాసుకోమ్మా 7:18. మళ్ళీ అడగొద్దు, రాసుకోండి ఒకసారి.
ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బ్లెస్సీ మోనాలిసా నలుగురు అక్క బ్లెస్సీ మోనాలిసా ఓకే బ్లెస్సీ ఎవరో మరి యోహాన్ సువార్త 3:16 రాసుకోమ్మా యోహాను 3:16 ఇంకొకళ్ళు ఆది కాండము ఇంకొకళ్ళు పేరు ఎవరు మోనాలిసా రాయనా ఓకే మోనాలిసా ఓకే మోనాలిసాకి ఆది కాండము 22:9 సంజన సంజన రాసుకుంటున్నాను సంజనకి హెబ్రేయులకు రాసిన పత్రిక 9:4 సంజన్ రాజ్ సంజన్ రాజ్ బాబు సంఖ్యాకాండము నంబర్స్ సంఖ్యాకాండము 13:23 13:23 ఇంకెవరున్నారు యోహాను సువార్త జాన్ 15:5 రాసుకో యోహాను సువార్త 15:5 వెరీ గుడ్ రిషిత అక్క రిషిత మత్తయి సువార్త రిషిత 28:20 నిషిత నిషితకి 1 సమూయేలు 2:18 2:18 ఒకటో సమూయేలు అక్క జాయ్ అండ్ లిల్లీ ఉన్నారు జాయ్ అండ్ లిల్లీ జాయ్ జాయ్ మార్క్ 10 ఆహా ఈ జాయ్ అవునక్క పెద్ద జాయ్ అక్క ఓకే మార్క్ 10:14 ఓకేనమ్మా ఓకే ఓకే అక్క లిల్లీ ప్రకటన గ్రంథం 2:10 అభిషేక్ అండ్ అక్షయ 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 ఆది కాండము 3:24 అభిషేక్ అభిషేక్
నిర్గమకాండము 4:4 అభిషేక్ కదా అవునక్క నిర్గమకాండం ఎక్సడస్ 4:4 ఓకే జయంత్ అండ్ సోనిక అక్క జయంత్ జయంత్ కీర్తనలు 119 18th verse ఓకే అక్క ఓకే ఇప్పుడు సోనిక యోగు గ్రంథము 1:1 రూత్ అండ్ జాయ్ అక్క రూత్ రూత్ అండ్ జాయ్ ప్రైజ్ ద లార్డ్ రూత్ ఆదికాండము 4:9 ఇది ఎవరి దక్క రూజుదా జోసఫ్ దక్క రూత్ అక్క జోసఫ్ జాయ్ ఇప్పుడు జాయ్కి లూకా 15:20 ఓకే అక్క ఓకే ఎస్ థ్యాంక్ యూ ఇంకెవరు చార్ల్స్ చార్లీ ప్రైజ్ ద లార్డ్ చార్ల్స్ మత్తయి సువార్త 14:17 14:17 ఓకే అక్క ఓకే ఓకే ఆల్ రైట్ జేసన్ అండ్ జాయల్ పక్కన మమ్మీ ఉన్నారా అక్క చేసిన అక్క కీర్తనలు 154 ఏమ్మా జేసనే జేసన్ అక్క టామ్స్ 150 ఒక్క నిమిషం ఒక మంది రాస్తున్నాను అక్క ఒక్కసారి మళ్ళీ చెప్పరు కీర్తనలు 150 కీర్తనలు 150 జోయల్ 4:4 జేసన్ 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 కి చెప్పాను జోయల్ కి 1 రాజులు 18:44 జెస్సి 1 రాజులు 17:4 అక్క మళ్ళీ చెప్పు అక్క ఫస్ట్ కింగ్ 17 ఒకటవ రాజులు ఫస్ట్ కింగ్ 17:17 4:4 జెస్సీకి నిస్సి ఫిబ్రవరికి రాసిన పత్రిక
నాలుగో అధ్యాయము అది వద్దులేమ్మా మత్తయి సువార్త 5:13 రాసు. 5:13 రోహిణి ఇప్పుడే వచ్చింది అక్క ఒకసారి చెప్పండి. ఎవరు రెడీ ఉంటే ప్రైజ్ లాడ్ నిమ్మి నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తాను నిమ్మి. ఒక రెండవ రాజులు రోహిణి 2 Kings 1:10 ఓకే స్టేసీ స్టేసీ సాంగ్స్ 91:4 కీర్తనలు రాసుకుంటున్నారా స్టేసీ రాసుకుంటున్నావా మమ్మీ రాస్తున్నా మమ్మీ ఉన్నారా రాస్తున్నా ఓకే 91:4 జ్యోతి జ్యోతి లూకా 10:34 10:34 ఓకే అమ్మా. ఏం చేయాలక్క ఎంజాయ్ సామెతలు సారీ కీర్తనలు 23:1 ఓకే అక్క ఓకే వెరీ గుడ్ ఓకే ప్రిస్కిల్లా మీరు వీడియో ఆన్ చేసుకోవాలి జాష్వా డానియల్ మీరు వీడియో ఆన్ చేసుకోవాలి మిమ్మల్ని స్పాట్లో ఇచ్చారంటే జాష్వా డానియల్ మత్తయి 7:7 పవన్యక ప్రవీణ ఉందాక అక్క మోస్ట్ అందరు అయిపోయారు ప్రిస్కెళ్ళ ఇంకా వీడియో ఆన్ చేసుకోలేదు కల్పన అక్క ప్రణయ్ ఉన్నాడా అక్క వర్క్షీట్ చేస్తున్నాడు ఓకే అక్క 28 వచ్చారు పిల్లలు మీరు ఎవరికైనా రాలేదా అందరికి వచ్చినట్టే కదా ఎస్ వెరీ గుడ్ జ్యోతి గ్రీష్మకి ఖ్యాతికి తీసుకుంటావా వాళ్ళు వస్తారా మండే చూపించాలి ఇది అడ్మిట్ చేసుకున్నాడు జ్యోతి మండే పట్టేస్తారా అక్క గ్రీష్మకి అది అదే ఇవ్వనా నీకు ఇవ్వనా రాసుకోండి అక్క
ఖ్యాతి కి రాసుకో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఓకే గ్రీష్మకి యోహాన్ సువార్త 4:7 4:7 ఓకే సెలీనా మీ చెల్లితో చేపిస్తావా స్టేసీ గాని మీ తమ్ముడితో చేపిస్తావా స్టేసీ అక్క చెయ్యలేదు అక్క జోయా నువ్వు చేసేస్తున్నావా అన్ని మమ్మీ చేసి పెడుతుంటే చూపించట్నో చెల్లి చూపించదలగా నేను కూడా చేసుకుంటాను అక్క సొంతంగా చేసుకొని చెల్లితో చేపించు మనకి 500 డేస్ ఎక్స్పీరియన్స్ చెప్పిస్తావా చూపిస్తానక్క చూపిస్తావా చేయించాలి నువ్వు చేయించి ఓకే అక్క నువ్వు చెల్లికి ఏదైతే జోయా అక్క మీ చెల్లికి ఏమిస్తావా పేరు జోయా రాస్తున్నాను Psalms 47:1 Stacy Aaron Stacy वाल तम्मुडिका इत्ता Stacy unmute చేసుకోవా Aaron ना तन पेरु అవునక్కా సామ్స్ 119:105 నేను టైప్ అనే కదా వెరీ గుడ్ నాన్న స్టీఫీ గాడ్ బ్లెస్ యు అక్క సన్నీ సోని వాళ్ళకి కూడా నాకు చెప్పండి అక్క నేను వాళ్ళకి షేర్ చేస్తాను చెప్పానా yes అక్క సన్నీకి మాథ్యూ 15:27 తర్వాత సోనీ జెన్సిస్ 11:4 Genesis 11. Okay. तो प्रवीण ने कुछ इस तरह का जैसे क्लास लो okay. इस तरह का ना दे इन्ना कहाँ अम्मा अंगा था ओके क्लास लो उन दर्द करने नॉट रेडी इधे कॉलेजियल कुरासन पत्रिका 2:7 ఎవరు ప్రణయ్ కూడా చేస్తాడే మిద్దాము చేస్తే చేస్తాడు యోహాన్ సువార్త 8:32 ఓకేనా కొత్తగా పిల్లలు ఎవరు రాలేదక్క అయితే ఈరోజు కొత్త ఇద్దరు కొత్తగా కనబడుతున్నారు షైనీ అండ్ రమేష్ చూసాం అయితే నిమ్మకి లెసన్ అయిపోయినాక మనం వద్దాం ఓకే లార్డ్ పిల్లలు అక్క ఓకే అక్క నిమ్మకి అయిపోయాక మనం వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి కూడా ఇద్దాం అర్థమయ్యేలా చెప్పి ఎస్ అక్క ఓకే పిల్లలు కూర్చోండి పిల్లలు కమాన్ మీ బుక్స్ బైబిల్స్ పెన్స్ పెన్సిల్స్ వాటర్ బాటిల్స్ అన్ని రెడీగా పెట్టుకోండి పిల్లలు వాక్యాలు అక్క అందరికి ఇచ్చింది కదా మీరు అందరికీ ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను సరేనా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేస్తున్నాను సకల ఆశీర్వాదాలకు కారణమూర్తులు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు చెల్లిస్తున్నాయా
ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి స్తుతించడానికి మహా గొప్ప ఆగ్రహం బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాను. వాక్యం చెప్తాను బోధనగా మీ అభిషేకం ఆపేయించండి, మీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపించండి, చిన్న సన్న మరుగుపరచండి, బిడ్డలకు చక్కగా అర్థమో రీతిలో చెప్పగలిగినట్లుగా మీరు నాకు సహాయం చేయండి. ఎటువంటి ప్రభావం లేకుండా చూపించమని సమస్తము నీ పాదం ముందు పెట్టుకుంటూ ఏసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you and praise the Lord. అందరు బాగున్నారు కదా? మరి ఈరోజు నేర్చుకునే ముందు నా వాయిస్ బాగా వినిపిస్తుందా మీకు? అక్క సరిపోయిందా? సరిపోకపోయినా ఏం చేయలేను ఇంకా. సరే, మన వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాము. అయితే మన బైబిల్లో ఉన్న పుస్తకాలు ఎన్ని తెలుసుకున్నాం పిల్లలు? మనం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 అక్క. వెరీ గుడ్. మొదటి పుస్తకం పేరేంటి? పాత నిబంధన అక్క. ఆఖరి పుస్తకం పేరేంటి? ప్రకటన అక్క. వెరీ గుడ్, ప్రకటన గ్రంథం. అయితే మనం ఈ రోజు ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు కొంచెం నేర్చుకోబోతున్నాం పిల్లలు, చాలా కొంచెం. మనం ప్రకటన గ్రంథంలోని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, సరేనా? ప్రకటన గ్రంథంలోని విషయాలు నేర్చుకోవాలి అని అంటే చాలా అభిషేకం మనకు ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలి కదా, ఆయన మన ప్రక్కన కూర్చోవాలి. కాబట్టి మీరు ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు, ఏమి చేయొద్దు, మౌనంగా చక్కగా వినండి, నేర్చుకుందాం, సరేనా? నేను కూడా మీకు చెప్తూ చాలా విషయాలు నేర్చుకుంటున్నాను పిల్లలు. సరే, ఈ రోజు మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్న మాట ఒకసారి చదివి అప్పుడు ప్రక్కకు వెళ్దాం. 1వ అధ్యాయము 9వ-8వ వచనం నుంచి నేను చదవడానికి ఇష్టపడుతున్నాను, సరేనా? ప్రకటన గ్రంథం అందరికి చెప్పక్కర్లా, పేజ్ నెంబర్ తీగలరానే అనుకుంటున్నాను. కృత నిబంధనలో ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభు సెలవిస్తున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఎవరున్నారు పద్మాసు ద్వీపంలో అని అంటే యోహాన్ గారు ఉన్నారు పిల్లలు, సరేనా? ఈ యోహాన్ గారితోటి దేవుడు మాట్లాడాడు. కొన్నిసార్లు మాట్లాడారు ప్రక్కనే కూర్చొని, కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడాడు, కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడాడు. ఏం మాట్లాడారు, అసలు ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ యోహాన్ గారు ఎవరు అని అంటే, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు నేర్చుకున్నాం మొన్న మనం? 12 మెంబర్స్. ఓకే, వెరీ గుడ్ నాన్న. యేసుకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అందులో యోహాన్ గారిని చాలా చాలా ప్రేమించారు, అందరూ ప్రేమిస్తా ఉన్నారు. నువ్వు నన్ను ప్రేమించుతున్నావు గనక నేను నిన్ను ప్రేమించగలను, నువ్వు నన్ను కనపరుస్తున్నావు కానీ నేను నిన్ను కనపరుస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు కదా. మరి యోహాన్ గారు యేసుని ఎంతో మరి ప్రేమించారు పిల్లలు. యేసై కూడా యోహాన్ గారిని ఎంతగానో ప్రేమించారు. అయితే ఒకరోజు ఎంతగా ప్రేమించారంటే, ఏసయ్యను సెలవు వేసినప్పుడు అక్కడే ఉన్నారు. మరి తన తల్లి గారిని కూడా మరి ఏసైకి యోహాన్ గారికి అప్పగించారు. ఎవరు? ఏసై గారు కదా పిల్లలు. ఏసయ్య యోహాన్ గారికి అప్పగించారు అంటే అంతగా ఏసైతో సన్నిహితంగా ఉండేవాడు అనమాట, స్నేహంగా ఉండేవాడు, ప్రతి విషయాలు కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాడు. మరి మీకు అలాంటి సంబంధం ఉందా ఏసైతోటి? ప్రతి విషయం ఏసైతో చెప్పుకుంటున్నారా? ఏసైతో మాట్లాడుతున్నారా? మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని చెప్పుకుంటున్నారా? మీరు సంతోషంగా ఉన్న టైంలో ఏసై నాకు ఎంత సంతోషం ఇచ్చావు, నాకు ఈ సైకిల్ ఇచ్చావు నీకు వందనాలు, నాకు ఈ బుక్ ఇచ్చావు నీకు వందనాలు, ఈ కార్టూన్ బుక్ నాకు ఇచ్చావు అని ప్రతి విషయంలో ఏసైకి థ్యాంక్స్ చెప్తూ ఏసైతో మాట్లాడుతున్నారు లేదా పిల్లలు? ఎవరైనా ఉన్నారా అక్క? మీ అక్క ఎవరు లేరు అలాగే ఏసైతో మాట్లాడేవాళ్ళు? మనం ప్రతి మాట్లాడుతున్నారు. వావ్, వెరీ గుడ్ పిల్లలు. రోజు మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడుతున్నారే, అలా మాట్లాడుతున్నారు కాబట్టి యోహాన్ గారిని చాలా ప్రేమించారు, నిన్ను కూడా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే పడుకున్నప్పుడు ఏసా నేను పడుకుంటున్నాను, నా ప్రక్కనే ఉండు, సరేనా? మళ్ళీ ఉదయాన్నే మనం వాళ్ళు కబుర్లు చెప్పుకుందాం అని చెప్తే ఏసే ప్రక్కనే ఉంటారు, నీతో పాటు అక్కడే కూర్చుంటారు, నీకు హెల్ప్ చేస్తారు అక్కడంత. ఉదయాన్నం లేవగానే లేదు మళ్ళీ వేసేసి వాళ్ళు కబుర్లు చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి క్షణంలో కూడా దెబ్బ తగిలిన మంచిగా ఉన్నా ఏమైనా అన్ని కూడా ఏసేకి అప్పచెప్తా ఉంటే ఏసే మనకి సహాయం చేస్తా ఉంటాడు. అలాగా యోహాన్ గారు ఉండేవాళ్ళు. అయితే యోహాన్ గారు
మరి ఎన్నో సభలు పెట్టేశారు యోహాను గారిని, ఎందుకు అని అంటే ఏసీని గురించి ప్రకటన చేస్తున్నాడని. ఆయన్ని చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే జీవము మరణము ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని యొక్క వశంలో ఉన్నాయి. కాబట్టి యోహాను గారిని చంపాలనుకున్నా వాళ్ళు చంపలేకపోయారు. యోహాను గారిని తీసుకెళ్లి పద్మాస ద్వీపంలో పెట్టేశారు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా పిల్లలు. యోహాను గారిని తీసుకుని వెళ్ళి పద్మాస ద్వీపంలో పెట్టేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోహాన్ అక్క వస్తుందా? వస్తుంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత యోహాన్ గారితో ఏం మాట్లాడారు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పిల్లలు. సీల్స్ ఇన్ 7 ఇయర్స్ ట్రిపులేషన్, అసలు ఏం జరుగుతుంది, మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? మనం మరి పెళ్లి కుమారుడిగా షేర్ చేసావా స్క్రీన్? ఓరల్ గా చెప్తున్నావా? లేదు, షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అవ్వలేదు, షేర్ చేయలేదు, ఏమీ రాలేదు. ఓకే ఓకే ఓకే, సారీ. ఇప్పుడు వచ్చిందా? ఎస్ అక్క, ఎస్ అక్క. ఓకే థ్యాంక్ యూ. వచ్చింది కదా? ఎస్ అక్క, ఎస్ అక్క. థ్యాంక్ యూ నాన్న. వచ్చింది చెప్పు. మరి యోహాన్ గారికి కలిగిన దర్శనం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఆయనకి పద్మాస దీపంలో ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడారు. కొన్నిసార్లు ప్రక్కన ఉండి మాట్లాడారు, కొన్నిసార్లు దర్శనాలతో మాట్లాడారు, కొన్నిసార్లు స్వరంతో మాట్లాడారు. దేవుడు నీతో నాతో కూడా అలాగనే మాట్లాడుతూ ఉంటారు. ఆ స్వరాన్ని వినగలగాలి మనం, అర్థం చేసుకోవాలన్నమాట. ఈ యోహాన్ గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దర్శన రూపంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమని మాట్లాడారు ఏంటి అంటే, ఈ ప్రకటన గ్రంథము అంతా కూడా యోహాన్ గారితో దేవుడు మాట్లాడాడు, జరగబోయే విషయాల్ని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఇక్కడ 4 జీవులు అని ఉన్నాయి కదా పిల్లలు, 4 జీవులు ఏసైని అక్కడ దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాయి. ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడు కదా. చుట్టూ ఎవరున్నారంటే 24 పెద్దలు, ఇంకా పెద్దలు పరిశుద్ధులు ఉన్నారు. ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులకి 4 రెక్కలు ఉన్నాయి పిల్లలు, 6 రెక్కలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు కళ్ళు కప్పుకుంటారు, శరీరాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలు తెగుతాం. చూసారా మనం ఈ 4 జీవుల పేర్లు అంతకుముందు ఒకసారి విన్నాము, గుర్తుందా మీకు? మత్తయి, మార్కు, యోహాను, 4 సువార్తల గురించి చెప్పుకున్నప్పుడు ఆ 4 సువార్తలకి ఈ పేర్లు పెట్టారు. ఆ పేర్లు తోటి మనం అప్పుడు నేర్చుకున్నాం కదా. ఈ 4 జీవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? దేవాది దేవుని సింహాసనం దగ్గర అవి ఉన్నాయన్నమాట. అయితే అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా అప్పుడు ఏమైంది అని అంటే, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముద్దలు తెరవబడ్డాయనంట. వాళ్ళందరూ స్తుతిస్తా ఉన్నప్పుడు ఏంటి అని అంటే, ఇక్కడ నేర్చుకుంటాం, ఇక్కడ ముందుగా 7 సంఘాలకి ఆయన బయలుపరిచారు. ఆ తర్వాత 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, సీల్స్, ట్రంపెట్స్, బౌల్స్, ఈ 3 కూడా మనం ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈ శుక్రవారం మనం ఏం నేర్చుకున్నాం అంటే ముద్రల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ ముద్రలు అసలు విప్పినప్పుడు ఎవరు విప్పగలిగారు ఆ సీల్ గాని అంటే? ఇందులో పిల్లలు కనిపిస్తుందా మీకు? ఈ ముద్రలు ఉన్నాయి, ఈ 7 ముద్రల్ని ఎవరు విప్పుతున్నారో మనం చూడాలి. ఎవరికి ఉన్నది అర్హత అని ఒక దూత వచ్చి అడుగుతుంది. సీల్స్ మీకు కనిపిస్తున్నాయా? కనిపించినాయా? అందరికి చక్కగా అర్థం అవుతుంది కదా. తర్వాత మీకు నేను అక్క మళ్ళొకసారి చూపించు. అదిగో ఇంకా అది లైటింగ్ పడుతుంది, యాంగిల్ మార్చ్. ఓకే, 7 ముద్రలు. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయడానికి లేదా అక్క దాన్ని? అప్పుడే లేదక్క. 7 ముద్రలు ఉన్నాయి, 7 ముద్రల్ని ఎవరు విప్పారు, ఏం చేశారు, అసలు వాటిని విప్పడం వల్ల ఏంటి ప్రయోజనం మనకి అనేది మనం తెలుసుకున్నాం. అక్కడ యోహాన్ గారు అలా చూస్తా ఉన్నారు అనమాట. 7 ముద్రల విషయంలో ఏమేం జరిగిందో ఏంటో మనం ఇప్పుడు నేర్చుకున్నాం పిల్లలు. చూసారు కదా ఇక్కడ 7, 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కదా. సీల్స్ అక్కడ వేసేసారు. ఆ సీల్ గవర్నమెంట్ వారు సీల్ వేసిన తర్వాత నీవు నేను దాన్ని తీస్తే ఇంకేమైనా ఉందా, మనం తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తారు కదా పిల్లలు. మరి ఇటువంటి సీల్ దేవుడే వేశాడు, ఇది ఎవరు ఇస్తారు అమ్మో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు అలాగా చూస్తా ఉన్నారు. అప్పుడు దీని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు ఒక యోగ్యమైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత దిగ్గరగా ప్రచురింపగా చూసింది. మరి యోహాను గారు చూస్తున్నట్టు ఒక ఆయన గట్టిగా అడుగుతున్నట్టు, ఎవరు తీస్తారు ఈ ముద్రలు గల ఈ గ్రంథాన్ని, ఎవరు తీస్తారు, ఎవరు ఇస్తారు అని అనేసరికి ఎవరు ఇచ్చారంటే యూదా గోత్రపు సింహము. ఎవరు అనుకున్నాం ముద్రలు మనం యూదా గోత్రపు సింహము అని? దేవాతి దేవుని గురించి మనం నేర్చుకున్నాం కదా అంతకు ముందు రాసిన కొన్ని లెసన్స్ లో. అలాగే వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఎవరు పిల్లలు? మనం బలిపీఠం మీద గొర్రె పిల్లను బలి ఇచ్చారంటే ఆ గొర్రె పిల్ల ఎవరు అనుకున్నాం మనం? యేసుక్రీస్తు అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముద్రలు విప్పడానికి ఎవరు వస్తున్నారని అర్థమైంది మనకి? యూదా గోత్ర
సింహము లేక వధింపబడినటువంటి గొర్రె పిల్ల ఆయనే మనకి ఈ యొక్క ముద్రలు ఇవ్వడానికి వచ్చారన్నమాట. పిల్లలు ఆ ముద్ర విప్పబడింది, ఆ ముద్ర మొదటి ముద్ర విప్పబడింది. ఎవరు ఆ గొర్రె పిల్ల ఆ ముద్రని విప్పారన్నమాట. ఎవరు గొర్రె పిల్ల అనుకున్నాము? యేసుక్రీస్తు గారు. అది విప్పినప్పుడు ఏమైంది అని అంటే మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్లని గుర్రము కనపడాను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండేను. అక్క మాట్లాడక్క గుర్రము పిల్లలు నాకు మొత్తం ఇది ఆఫ్ చేసుకోవడం అవుతుందా? నేను ఒక్క నిమిషం అట్లాగా పైన వ్యూ ఆప్షన్స్ ఉంటది కదా. ఓకే నువ్వు పిల్లలు మరి చూడండి, అసలు చాలా చక్కటి వాక్యం మీరు వింటున్నారు. గుర్తుంచుకోండి ముద్రలు ఇవన్నీ మనం ఒక అసలు ఎవరు పెద్దోళ్ళు కూడా చెప్పరు మనకి, పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఎప్పుడు చెప్పట్లేదు పిల్లలు, అందుకే చాలా మందికి తెలియట్లేదు. కానీ ఏసయ్య మిమ్మల్ని ప్రేమించి ఈ జూమ్ సండే స్కూల్లో కూడా మనం నేర్చుకునేలాగా మీతో పాటు మేము నేర్చుకుంటున్నాం పిల్లలు, ఎందుకంటే మాకు ఎప్పుడు ఎవరు చర్చెస్ లో చెప్పలేదు, సండే స్కూల్స్ లో చెప్పలేదు. చూసానికి ఎంత ఓకే, నీవి వీడియో ఆన్ చేస్తాడు పిల్లలు. ఒక తెల్లని గుర్రము దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వడను, అతను జయించుటకు వెళ్ళాను. అతని చేతిలో ఏముంది పిల్లలు? ఒక విల్లు కూడా ఉంది పిల్లలు, విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను దాని మీద పిల్లలు. అంతే అతను వెళ్ళిపోతున్నాడు జయించడానికి, అతను వెళ్ళిపోతున్నాడు. ఎవరు పిల్లలు? ఒక తెల్లని గుర్రము మీద ఉన్నారు కదా, ఒక తెల్లని గుర్రము మీద ఆయన కూర్చున్నారు. ఆయన తలకి ఒక కిరీటం ఉంది, అంతేకాకుండా ఒక విల్లు పట్టుకొని ఆయన బయలుదేరుతున్నాడు. ఓకే నాది పెద్ద నాకు ఇట్లా కర్పం కనిపిస్తుంది. అది వచ్చిందా పెద్దగా? ఇప్పుడు తెల్లని కనిపించింది కదా, మీకు అర్థమైంది కదా పిల్లలు, ఒక తెల్లని గుర్రము మీకు కనిపిస్తా ఉంది. అయితే నేను పూర్తి తీసేసుకున్నాను, మీరే నన్ను లీడ్ చేయండి. జయించటకు వెళ్ళను ప్రకటన గ్రంథం 6:2 ఇది క్రీస్తు లేక క్రీస్తు విరోధికి గుర్తు. చూసారా, ఒక తెల్లని గుర్రం ఉంది, దాని మీద ఒక ఆయన ఉన్నాడు, తనకి తల మీద ఒక కిరీటం ఉంది, చేతిలో ఒక విల్లు కూడా ఉంది పిల్లలు. ఏంటిది మొదటి ముద్రను విప్పినప్పుడు జరిగిన సంఘటన? మరి ఇప్పుడు నేను ఈ ముద్రలు అయితే నా దగ్గరను నేనేం విప్పట్లేదు. కానీ పిల్లలు మరి ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా, ఇందాక ఇప్పుడు మనం చూసాం కదా అది స్టార్ట్ అయింది అన్నమాట. సరే ఇప్పుడు రెండవ ముద్ర ఏంటో మనం చూసేద్దాం. ఓకే ఈయన అంత్యక్రీస్తు అని నేర్చుకున్నాము, క్రీస్తు అని కూడా మనం తెలుసుకున్నాము. రెండవ ముద్రను ఇచ్చినప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళని, మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా గుర్రము మీద కూర్చున్న వానికి ఒక అధికారం ఇవ్వబడను. పిల్లలు ఒకరి మీద ఒకరికి మరి చూడండి, ఎర్రనిదైన ఒక గుర్రంలో బయలుదేరాడు. ఆయనకి అంతే ఉందంట పెద్ద ఖడ్గం ఉంది, ఈ ఖడ్గంతో అటు ఇటు గుర్రం మీద కూర్చున్నవానికి అధికారం ఇవ్వబడను, ఏమైనా కానీ చంపటానికి చేయడానికి భూలోకంలో సమాధానం లేకుండా చేస్తా ఉన్నాడంట. ఎవరు పిల్లలు? ఈ గుర్రం మీద నిన్న రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రదైన ఒక గుర్రము బయలు వెళ్ళాను, మనుషులు ఒకరికి ఒకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను.
మీకు అర్థమైందనే అనుకుంటున్నాను పిల్లలు. ఇప్పుడు రెండవ మొదటి ముద్రను విప్పినప్పుడు ఆయన తెల్లని తెల్లని గుర్రం మీద ఉన్నారు, ఒక కిరీటం పెట్టుకున్నారు, మరొక విల్లు కూడా పట్టుకుని ఆయన వెళ్ళాడు, జయించడానికి ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు రెండవ గుర్రం మీద ఎలాంటి గుర్రము? రెండవది ఎర్రని గుర్రము. ఈయన చేతిలో ఒక ఖడ్గం ఉంది, అందరినీ చంపడానికి, భూలోకంలో సమాధానం లేకుండా ఆయన చేయడానికి వెళ్ళాడు. అయితే మరి ఇంకొక ముద్రను విప్పినప్పుడు కూడా మనం ఏమైందో మనం చూద్దాం. చూసారా, మరి ఒకరికొకరు చంపుకోవడానికి యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు మనకి కూడా ప్రస్తుతం జరుగుతున్నాయా లేదా యుద్ధాలు? ఒకరికొకరు చంపుకుని మరి వెళ్ళిపోతా ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మూడవ ముద్రను విప్పినప్పుడు మరి నల్లని గుర్రము కనబడ దాని మీద ఒక క్రాస్ చేత పట్టుకుని కూర్చుని ఉండెను. నల్లని గుర్రము అతనేం పట్టుకున్నాడంట, ద్రాస చేత పట్టుకుని ఉందని. అక్క కనిపిస్తున్నానా నేను? కనిపిస్తుంది. మూడవ ముద్రను విప్పినప్పుడు నల్లని గుర్రము కనపడెను, దాని మీద ఆయన అంటే ఒక త్రాసు పట్టుకుని ఆయన వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్కళ్ళు వెళ్తా ఉన్నాడు. ఇది ఎవరు అన్నట్టు ఇప్పుడు ఇది ఎన్నోది? మూడవ గుర్రం. మొదటి గుర్రం ఏంటో తెలుసుకున్నాం, రెండవ గుర్రం తెలుసుకున్నాం, మూడవ గుర్రం కూడా మనం తెలుసుకున్నాం. మూడవ గుర్రం మీద వెళ్ళినప్పుడు నల్లని గుర్రము, అతని చేతిలో ఏముంది? త్రాసు ఉంది. ఎందుకు ఈ త్రాసు ఉందో ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఓకే, పెద్ద మూడవ ముద్రనప్పుడు నల్లని గుర్రము కనపడాను, దాని మీద ఒకరు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండేను. ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఇది కరువు నాకు గుర్తు. పిల్లలు అమ్మ ఎంత భయంకరంగా ఉంది చూడండి, ఆ ఆవు తినడానికి కూడా లేదు, మనుషులు తినడానికి లేదు, ఏమి ఇక్కడ పంట పండటం లేదు కదా, మిగిలిపోయిన చక్కగా పచ్చగడ్డి ఆ కొంచెం తినడం వల్ల మనకి కూడా పాలు అనే ఆహార పదార్థాలు వేస్తా ఉన్నాయి, మరి చక్కగా మనం తాగుతా ఉన్నాం. మరి వీళ్ళకి ఆహారం లేదు, ఈ పశువులకి ఆహారం, వీటికి ఆహారం అక్కడ లేదు, కరువు బాగా వచ్చేసింది పిల్లలు. అయితే తర్వాత గుర్రం ఏంటి? పాండూర వర్ణం, నాలుగో గుర్రము పాండూర వర్ణము గల గుర్రము కనపడను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వాణిని వెంబడించను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగమైన అధికారము వానికి ఇయ్యబడిను. దీని పేరు మృత్యువు. ఇది పేల్ కలర్ అని రాయబడింది ఇంగ్లీష్ లో పిల్లలు. పాండూర వర్ణము గల ఒక గుర్రము కనపడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఇది వయలు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఇంకా మృత్యువే ఉంటది పిల్లలు. ఇంకా ఇంత కరువు వల్ల సగం చనిపోయారు. ఇంకా ఇప్పుడు ఈ ముద్రను విప్పేసరికి ఇంకేమైంది? పూర్తిగా మృత్యువే వాళ్ళ మీదకి వచ్చేసింది. అది మృత్యు ఏం చేసిందో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఎలా వచ్చిందో చూడండి, ఎంత భయంకరంగా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ తెగులు వచ్చేసింది, ఇక్కడ క్రూర మృగాలు, ఇక్కడ కరువు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, వీటన్నిటి ద్వారా అక్కడ వచ్చేసింది మరణము. అలాగా వచ్చి ప్రతి ఇప్పుడు కూడా చాలా మంది ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది చనిపోతా ఉన్నారు కదా పిల్లలు. ఎంతో మంది ఆకలి బాధతో చనిపోతా ఉన్నారు. క్రూర మృగాలు బయటకు వచ్చేసినా అంతమంది వినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుల్లు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి, అయ్యి వచ్చినాయి, వచ్చినాయి, చంపేసినాయి అని చెప్తా ఉన్నారు కదా. అట్లా అలాంటి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు నాలుగవ ముద్రను విప్పినప్పుడు ఇప్పుడు మరి అయితే ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద మనం మందసం గురించి బలిపీఠం గురించి ఇవన్నీ మనం వినినప్పుడు అప్పుడు మనం నేర్చుకున్నాం పిల్లలు. ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం బలిపీఠం నాథ సత్య స్వరూపి పరిశుద్ర ఎందాక తీర్పు తీర్చుకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వడను, మరియు వారి వల్ల చంపబడము వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రయింపవాలని వారితో చెప్పాను. వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు. వాళ్ళని మనం చూడండి పిల్లలు, మరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరు కూడా ఎంతసేపు చంపి హతసాక్షులుగా అయిపోయారు కదా. వాళ్ళ నిమిత్తము వాళ్ళు బాధపడుతున్నారు. ఏంటి మమ్మల్ని చంపిన వారి గురించి ఏంటి అని అంటే అతను అంటున్నాడు, తెల్లని వస్త్రం వాళ్ళ ప్రతి వానికి ఇవ్వలేను,
ఎవరు హతసాక్షులైపోయిన వాళ్ళకి బహుమానం ఇవ్వబడింది. పిల్లలు చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవని, అంటే ఇంకా చాలా మంది హతసాక్షులుగా చనిపోవలసిన వారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. అప్పుడు ఎవరైతే వాళ్ళని చంపేశారో వాళ్ళ మీదకి శిక్ష రాబోతుంది పిల్లలు. కాబట్టి ఎందుకు వీళ్ళు ఇలా చంపేశారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు బాగానే ఉన్నారు, ఎంత సేవ చేశారు దేవుని కొరకు, వీళ్ళు చనిపోయారు ఏంటి అనుకుంటున్నారేమో, కానీ ఒక దినము ఒక లెక్క ఉంది పిల్లలు. ఆ రోజు దేవుడు వాళ్ళ పట్ల కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తర్వాత ముద్ర ఆరవ ముద్ర వచ్చేసరికి పెద్ద భూకంపము కలిగాను, సూర్యుడు కంబళి వలె నరిపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. ఇంకేముంది పిల్లలు ఇంక మనకు అలాగైపోతే ఇంక మన డే ఏంటో నైట్ అండ్ మనకి ఏమో తెలుసుదా, చూడండి ఆకాశంలో రాళ్ళట ఆకాశ నక్షత్రం భూమి మీద రాలిపోతుంది, ఆకాశ మండలం తప్పబడిన గ్రంథం వల్ల తొలగిపోతుంది అంట. అబ్బో ఇలా 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 రోల్ అయిపోతుంది అనమాట. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానములు తప్పాను అంటే ఏంటి, అత్తిపోయే సంస్థ ఉంటాయి కదా, గురాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు అందరూ కూడా గుహల్లోకి బండసందుల్లోకి దాక్కుంటారంట పిల్లలు. సింహాసనాసీనుడైన గుర్రపల్లి యొక్క ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళజాలిన వాడేవాడు, ఆ మహా ఉగ్రత దినం రోజు మనం ఎవరు ఎక్కడ దాక్కులేదు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గుర్రపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడానికి పర్వతంతోను బండలతోను వాళ్ళు సార్ ఎక్కడికి వెళ్ళి తాకున్నారో, మరి అటువంటి పరిస్థితుల మధ్యలో మనల్ని తప్పించే దేవుడు. ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. పిల్లలు చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు మీరు మౌనంగా ఉండండి పిల్లలు, అలర్ చేయొద్దు, అటు ఇటు చూడొద్దు, రెండు చేతులు జోడించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుని చూడండి అని చెప్తా ఉంటాం కదా మనం. సరే ఇక్కడ దేవదూతలు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధించే వాళ్ళు, వాళ్ళు మౌనంగా ఉండిపోయి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేస్తే మౌనంగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రార్థనలో మనం ఏకీభవించాలి, కానీ నేను ఇప్పుడు టాయిలెట్కి వెళ్తాను, ఇప్పుడు నేను వాటర్ తాగుతాను, నేను ఇంకేదో చేస్తాను, నా కెమెరా సెట్ చేసుకుంటున్నాను, నన్ను ఎవరు చూస్తే కదా అని ఇంకేమైనా చేస్తున్నామేమో. కాదు తమ్ముడు, కాదు చెల్లి, అలాంటి పనులు మనం చేయకూడదు. మౌనంగా మనం ఉండి దేవుని వైపు మనం కనిపెట్టాలి, ఆయనను మనం చూడాలి. ఇక్కడ జరగబోయే పరిస్థితులు అన్నిటి విషయమై ఈ దూతలందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. మనం కూడా జరగబోయే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మౌనంగా కొంత సమయం దేవుని సన్నిధిలో మనం గడపవలసిన అవసరం ఉంది. ప్రతిరోజు నువ్వు ఒంటరిగా నువ్వు కూర్చొని ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉంది పిల్లలు. మరి కుటుంబంతో కలిసే కాదు కానీ మరి అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూసుకుని వారికి ఏడు బోర నియబడిన. అరగంట సేపు మౌనంగా అంటే మనం ఒక నిమిషం మౌనంగా ఉండగలమా, ఎప్పుడు శ్యామలకు చెప్తా ఉంటాం ఇన్ని అక్క ప్రజలక్క అన్నయ్య బెన్నెట్ అని అందరూ కూడా, అరే పిల్లలు అటు ఇటు కదలకండి రా, రెండు చేతులు జోడించండి రా, అరే పిల్లలు ప్లీజ్ రా అని చెప్తుంటారు కదా. మరి ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు చాలా మౌనంగా విధేయతగా మనం ఉంది దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి అయ్యా, ప్లీజ్ ప్రభువా ఈ యొక్క ఆపదలోంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా అంటూ సిలువలో మన రక్తం కారుస్తూ మన కొరకు గాయపడిన ఆయేసయ్యని చూస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు ఆయేసయ్య ఆ రక్త ప్రోక్షణ అనుగ్రహం చేస్తారు, గొప్ప విడుదల మనకి ఇస్తారు పిల్లలు. కాబట్టి ఇక ఈ ప్రజలందరూ కూడా నాశనం అయిపోతున్నారు, ఈ తెగుళ్ళ నుంచి తప్పించండి ప్రభు అని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. అంటే ఇంకా చాలా మంది నాశనం అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నారు, కొంతమంది తప్పించబడిన అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, నాదా ఇంకా ఎంతకాలం మాకు అని ఆ యొక్క బలిపీఠం కింద ఉన్న వాళ్ళు హతసాక్షులు అడుగుతున్నారు కదా, ఆ హతసాక్షులుగా ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు తప్పించబడాలి కనుక వాళ్ళందరి కొరకు కూడా వాళ్ళు ప్రార్థనలు చేస్తా ఉన్నారు పిల్లలు. మరి ఇంకెవతీర్కి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులు వీళ్ళెవ్వరూ కూడా మరి అక్కడికి వెళ్ళనే వెళ్ళరు. వీళ్ళెవ్వరు కూడా అక్కడికి వెళ్ళనే వెళ్ళరు పిల్లలు. అయితే మనం ఎవరు వెళ్తారు దేవుని దగ్గరికి, ఆయనను ఆశ్రయించే వారు మాత్రమే వెళ్తారు, ఆయనతో సహవాసం చేసేవారు మాత్రమే వెళ్తారు. వీరికి వాళ్ళే అక్కడికి వెళ్ళారంటే అవిశ్వాసంగా ఉన్న వీళ్ళకి అసహ్యమే వెళ్ళరు. నరహంతకు మనం ఈ పనులు మనం ఏం చెయ్యం కదా అనుకుంటున్నారేమో, ఎక్కడో ఉంటే పిల్లలు కొంచెం కదా చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మాటలు ఇలాంటివన్నీ ఏం ఉన్నా గానీ మనం అక్కడికి వెళ్ళదు. కానీ ఏం చెప్పి ప్రతిరోజు కూడా మన దేవుని దగ్గర క్షమాపణ మనం అడగాలి పిల్లలు. ప్రతిరోజు మనం దేవుని దగ్గర
క్షమాపణ మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తారు, దేవుడు మనకు మంచి విడుదల ఇస్తారు, పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. ఇక్కడ ఒక ఇది రెండవ మరణము అని అంటే ఏంటి, మనం ఇక్కడ భూలోకంలో మనం చనిపోతున్నాం కదా, చనిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఆ తీర్పులో ఎవరు పరలోకానికి వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళాలి, అప్పుడు ఈ నరకానికి వెళ్ళే వారికి అది రెండవ మరణము, పరలోకానికి వెళ్ళే వారికి నిత్య జీవము. అయితే ఇక్కడ ఈ రెండవ మరణం మనం నరకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నిత్యము పళ్ళు కొరుకుతూ ఉంటారు, ఇంకా ఏడుస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళకి ఇంకెంత బాధలో మనం చెప్పలేం. ఎవరంటే పైన మళ్ళిస్తాను చూసాం కదా పిల్లలు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మనం ఆ పరిస్థితులకు వెళ్లకుండా మనం దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకి గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మరి క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజు హక్కుదారుడు కాక సంగతి మీకు నిశ్చిందిగా తెలియదు. ఎవరు ఉన్నారు, నీ మార్గం ఎటువైపు ఉంది, ఇటు నిత్య జీవానికి వెళ్లే మార్గం వైపు వెళ్తున్నావా, నిత్య నరకానికి వెళ్లే మార్గం వైపు నువ్వు వెళ్తున్నావా, ఎటువైపు నువ్వు వెళ్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పుడు ఏడు ముద్రలను గురించి మనం చక్కగా నేర్చుకున్నాం కదా పిల్లలు. ఒకటవ ముద్ర మరి ఏంది, తెల్లని గుర్రము, అది విల్లు పట్టుకు కదా, కిరీటం ఆయనకి ఇవ్వబడింది. తర్వాత ఎర్రని గుర్రము, ఆయన చేతిలో ఒక ఖడ్గం ఉంది, ఒకనొకడు చంపుకున్నట్టుకు వెళ్ళింది. తర్వాత నల్లని గుర్రము, ద్రాక్ష పట్టుకున్నాడు, మరి నూనె ద్రాక్ష పాడు తీయడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి దాని గురించి చెప్తున్నాడు. తర్వాత పాండూర వర్ణం అని తెలుగులో ఉన్నది పేల్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో రాయబడింది పిల్లలు. మృత్యు తన దగ్గర ఉన్నది కదా, అందరిని చంపడానికి వెళ్తుంది. తర్వాత బలిపీ ఐదవది బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు ప్రతిదండానికి లెక్క పూర్తయ్యే వరకు మీరు అక్కడ ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు పిల్లలు. తర్వాత భూకంపాలు కలిగిన ఆకాశం అంతా కూడా ఒక చుట్టలాగా చుట్టబడి వెళ్ళిపోయింది. ప్రతి కొండ ద్వీపం ఇవన్నీ కూడా స్థానము తప్పబడ్డ అంటే ఏంటి, అక్కడ భూకంపాలు అవన్నీ కూడా వచ్చేసాయి. తర్వాత ఒక అరగంట ఏడో ముద్రలో ఏమైంది, అరగంట నిశ్శబ్దముగా అక్కడ ఉండిపోయింది. తర్వాత ఆ లాస్ట్ దూర ముద్రను ఎత్తినప్పుడు ఏడుగురు దూతలు అక్కడ బయలుపడ్డారు. ఆ ఏడుగురు దూతల్లో ఏడు బూరలు ఉన్నాయి. ఈ ఏడు బూరలు ఏంటి అనేది నెక్స్ట్ ఫ్రైడే మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందామా. మరి మీకు అందరికి నేను అర్థమైందని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఇక్కడ కంఠత వాక్యం కూడా ఇక్కడ నేను చక్కగా రాశాను. మరి మీరు ఈ కంఠత వాక్యాన్ని నేను ఎక్కడ పెడతాను మీరు రాసుకోండి. ఇంత నేను చెప్పలేనక్క అని అనుకోవచ్చు. అయితే అక్కడ దేవదూతలు వీళ్ళందరూ పరిశుద్ధులు అందరూ కలిసి రోజు ప్రతి దినము కూడా దేవుని ఆరాధన చేస్తూ ఉంటాయి పిల్లలు. మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని స్థుతించే గుంపులో మనం ఉండాలంటే ఇవి మనం ఇక్కడ ఉండగానే మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మరి ఈ 12వ వచనంలో వ్రాయబడిన పూర్తిగా మీరు చదవలేక చూసి చదవడానికైనా మీరు ప్రయత్నం చేయండి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతయు ఘనతయు శక్తియు బలమును కలిగినదాక అని చెప్తూ దేవునికి నమస్కారం చేసింది ఆమెన్. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండి పిల్లలు. ఇలాగ వాళ్ళందరూ స్తుతించారు ఈ దూతలు వీళ్ళందరూ కూడా కదా పిల్లలు. మరి మనం కూడా దేవుని స్తుతించే గుంపులు. మనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటిది, ఇదే గొప్ప పని. నువ్వు పోవు పాతాళంలో ఏ పని ఉండదు, పళ్ళు కొరుకుటయే ఉంటుందట. కానీ నువ్వు పోవు పరలోక రాజ్యంలో పని ఉంది, దేవుని స్తుతించే పని మనకుంది. మరి ఈ పని చేయడానికి వెళ్దామా, పని లేకుండా అక్కడికి మనం వెళ్దామా, ఎక్కడికి వెళ్దాము? ఈ ఏడు ముద్రలు ఎవరికి ఉంటాయని ఇప్పినప్పుడు వచ్చే శ్రమలు ఎవరికి ఉంటాయంటే దేవుని అంగీకరించకుండా దేవుని రాకడలో ఎత్తబడకుండా మరి మిగిలిపోయిన వారికి ఈ ఏడేండ్ల శ్రమల్లో వచ్చే శ్రమలు మనం కొంచెం నేర్చుకున్నాము. వచ్చే వారం ఇంకొక శ్రమల గురించి మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకే, ప్రైజ్ గాడ్. అందరికి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ మీ యొక్క ఘనమైన లెక్కలేని వందనములు, స్తోత్రములయ్యా. మహాగరుడ, ఆశ్చర్యకరుడ, నమ్మదైన తండ్రి, స్తోత్రార్హుడ, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా నీ కృపలో భద్రపరిచి క్షేమానికి తండ్రి. అవును ప్రభా, నువ్వు పెన్నులు కుమారుడిగా వచ్చినప్పుడు ప్రభా మేము ఆ యొక్క ఆకాశ మేఘాలలో నీతో పాటు మేము ఎత్తమడగలిగే గుంపులో మమ్మల్ని ఉంచండి ప్రభా. ఆ తీర్పులో తండ్రి మేము ఉన్నప్పుడు ప్రభా నీ నిత్య రాజ్యంలోకి మేము వెళ్ళగలిగినట్లుగా ఆ మార్గంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. తండ్రి తన భయంకరమైన నరకంలోకి మేము వెళ్లకుండా ప్రభా ప్రతి దినము తండ్రి ప్రభా నీ రక్తంలో మేము కడుక్కొనగలిగినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని శుద్ధి చేయండి, నీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా. వాళ్ళు వస్త్రములు కడుక్కున్నప్పుడు తెల్లగా అయిపోయినాయి ప్రభా. అలాగనే ప్రభా మమ్మల్ని నీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసి మా హృదయాలను తెల్లగా చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ పరలోక రాజ్యం నిత్యము నివాసం ఉంటూ నిత్యము మిమ్మల్ని స్తుతించే గుంపులో మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనము. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ చాలా మందిని బట్టి, జోషాన్ని బట్టి, చేరువచ్చిన ప్రతి టీచర్ని బట్టి, బిడ్డలందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రాని నేర్చుకున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్.
విన్నారు కదా పిల్లలు, ఇప్పుడు మనం చిన్న ఆబ్జెక్ట్ లెసన్ విద్దాము. ఆబ్జెక్ట్ లెసన్ చూద్దామా? ఓకేనా? చూద్దామా వద్దా? అలసిపోయారా? ఓకే, మన మధ్యలో ఆబ్జెక్ట్ లెసన్ చూపించడానికి మన మధ్యకి ఎవరు వస్తున్నారో తెలుసా? జ్యోతి, ఆన్ యూ వీడియో నాన్న. వీడియో ఆన్ చేయలేదు జ్యోతి. ప్రైస్తలాడు అక్క, వినిపిస్తుందా వాయిస్? ప్రైస్తలాడు జ్యోతి, వాయిస్ వినిపిస్తుందా అక్క? వినిపిస్తుంది జ్యోతి. ప్రైస్తలాడు పిల్లలు, ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు ఒక చిన్న వర్స్ నేర్చుకుందాం. రోమా పత్రిక 8:31 చేయండి పిల్లలు. రోమన్స్ 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు తన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దీనిపైన మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలు వేసా. దర్శనం కలంటూ మమ్మల్ని సచిరమైన రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు వేసా. మరి నా ప్రభు, మేము మీ యొక్క చెప్పే లెసన్ ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం దేవ. అలాగే నా ప్రభు, ఒక చిన్న ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోబోతుండగా నా ప్రభు, మీరే సహాయం దయచేసి నడిపించండి. నా నోటికి బురుగా ఉండే నా ప్రభు, నా ద్వారా పిల్లలకి ఈ యొక్క లెసన్ నా ప్రభు అర్థమయ్యే రీతిలో సహాయం దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైస్తలాడు పిల్లలు, చూస్తున్నారు కదా ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి సాల్వేషన్ ప్రొటెక్షన్, అంటే దేవుని కాపుదల మనలో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, మనం లోకంలో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం పిల్లలు. ఇక్కడ నేను ఒక జార్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ లోకాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇది దేవుని యొక్క సన్నిధిని సూచిస్తుంది. అలాగే కొన్ని పేపర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మన క్రైస్తవ జీవితాన్ని సూచిస్తుంది పిల్లలు. ఇది చూడండి పిల్లలు, ఈ లోకంలో మనం దేవుని ప్రొటెక్షన్ లేకుండా, ఆయన సాల్వేషన్ లేకుండా మనం సొంతంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే పిల్లలు, మన పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మనం చూద్దాం పిల్లలు. ఇది ఈ లోకం అని చెప్పాను కదా, ఈ లోకంలో దీన్ని వేశాను పిల్లలు. చూడండి పిల్లలు, దీన్ని నేను ఇప్పుడు తీస్తున్నాను. దీని లైఫ్ చూడండి పిల్లలు, ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి పిల్లలు. ఇది బయట ఉండేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉండేది కదా, ఇప్పుడు చూడండి వాటరీగా లోకంలో ఉన్న మాలిన్యం అంతా అంటే ఎంత వాటరీగా అయిపోయిందో చూసారు కదా పిల్లలు. అదే మనం దేవుని ప్రొటెక్షన్తో ఉంటూ ఆయన యొక్క రక్షణలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే పిల్లలు, మరి ఏమవుద్దో చూద్దాం. ఇది దేవుని యొక్క సన్నిధి అని చెప్పుకున్నాం కదా పిల్లలు. ఈ గ్లాస్ ఒకవేళ దేవుని యొక్క కంచె, పరిశుద్ధాత్మ యొక్క కంచె మన చుట్టూ ఉన్నట్టయితే మనం అన్నా. జ్యోతి, ఇది చాలా బ్రేక్ అవుతుంది అన్న, మాకు క్లారిటీ లేదు, నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. శ్యామలక్క, నెక్స్ట్ టైం ఇద్దామా జ్యోతికి? రేపు ఓకే అక్క. రేపు ఏంటంటే ఇంత టైం కాకుండా మెమరీ వర్సెస్ కి ముందే పిల్లల్ని బట్టి చూసి ఇచ్చేద్దాం. ఓకే అక్క. అంటే ఇంత సేపట్లో తన బహుశా డేటా అయిపోయిందేమో, ఈ గ్లాస్ దేవుని యొక్క సన్నిధి అనుకున్నాం కదా పిల్లలు. దేవుని కాపుదలలో మనం ఉంటే, దేవుని కాపుదలలో ఉండి మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఏమవుద్దో చూద్దాం. చూడండి పిల్లలు, ఈ లోకంలోనే ఉన్నాం కానీ
దేవుని యొక్క ప్రొటెక్షన్ మన చుట్టూ ఉంది కదా పిల్లలు. ఇప్పుడు ఈ లోకంలో నుంచి మనం వచ్చి మనల్ని మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే చూడండి పిల్లలు, దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సాల్వేషన్, ఆయన యొక్క రక్షణ మనకున్నందువల్ల ఈ పేపర్ ఎలా ఉందో అలా ఉందా పిల్లలు? కొంచెమైనా వాటర్ అంటిందా పిల్లలు దీనికి? చూడండి, చూద్దాం పిల్లలు ఏం కనిపిస్తుంది. లోకంలోనే ఉన్నాం, లోకంలోనే జీవించింది, కానీ దేవుని కబ్దలు మనకు ఉంది కదా. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి పిల్లలు, చూసారు కదా అసలు దీనికి ఏమైనా వాటర్ అతికిందా. సో మన లైఫ్ కూడా దేవుని కాపుదల లేకుండా లోకంలో జీవించాలి అంటే మనం మన లైఫ్ అనేది ఇదిగోని పిల్లలు ఇలా వాటరీ వాటరీగా ఇలా ఉంటుంది పిల్లలు. అదే లైఫ్ మనం దేవుని మనకు రక్షణగా ఉంటూ మనం ఈ లోకంలో జీవించినట్లయితే మన లైఫ్ ఇలా అసలు ఈ పేపర్ ఎలా ఉందో అలా ఉంది కదా పిల్లలు. ఏం వాటరీ అంటుకోకుండా ఈ యొక్క లోక మాలిన్యం, నేత్రాశ, జీవాశ, అలాగే శరీరాశ, జీవపు డంబం అనేవి అంటుకోకుండా ఇవేం లేకుండా ఉన్నాయి కదా పిల్లలు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రొటెక్ట్ గా, సేఫ్ గా, సాల్వేషన్ గా ఉంచుతాడు పిల్లలు. వెరీ గుడ్ జ్యోతి, మొత్తం చెప్పావు, చాలా బాగా చెప్పావు. పిల్లలు అర్థమైంది కదా, మనం దేవుని కలిగి ఉంటే ఈ లోకంలో ఏ శోధన వచ్చినా కూడా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ పాపం చేయబోతున్నా కూడా ఆ పాపం చేయనివ్వకుండా, ప్రమాదం జరగకుండా ఏసే మనల్ని ఆయన కాపుదల్లో భద్రపరుస్తారు. అది జ్యోతక్క చెప్పింది. ఓకేనా పిల్లలు, మీకు అర్థమైందా? ఒకసారి చూపించండి. ఓ, అందరికి అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. నెక్స్ట్ లెసన్ ఏదైనా కూడా ఏం చేయాలి ఇద్దరు సేమ్ చూపించారు. ఓకే, సో నిషిత, నిషిత మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి ఎవరు ఎవరు చేస్తారు. ఎవరు పెద్దోళ్ళు అయితే వాళ్ళు నిషిత చేస్తారు. నిషిత నిషిత చేస్తుంది. ఓకే, సూపర్, వెరీ గుడ్. అండ్ అయితే ఈ రోజు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్పడానికి ఎవరు వస్తున్నారంటే Amen. Very good, Nana Selina. God bless you. Amen. Very good. Super. Chala chakka chepa. God bless you, Selina. Well done. Thank you, Akka. Okay, Akka. Alage ee roju manaki paata paadi vinipinchadaniki evaru vastunnaru ante happy. Praise the Lord, Akka. Oh, praise the Lord. Paata paade vacha, Akka. పాడతల్లి ఋతు గంధమందు. అయ్యో అయ్యో, లైట్ గంధమందు యేసు మహాదేవుడు, ఋతు గంధమందు ఉన్న యేసు మహాదేవుడు, సమీపమైన బంధువులకు యేసు మహాదేవుడు, సమీపమైన బంధువులకు యేసు మహాదేవుడు, విమోచనకర్తగా యేసు మహాదేవుడు, విమోచనకర్తగా యేసు మహాదేవుడు, కనపడే యేసు మహాదేవుడు, కనబడుచున్నాడు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త,
అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్నా. హ్యాపీ, వెల్ డన్. చల్ బాగా పాడావు శ్యామల అక్క. అమ్మా ఇచ్చేయాలా? ఎస్ అక్క, ఇస్తాను ఇచ్చేస్తాను. హ్యాపీ. ఓకే ఓకే అక్క, ఇది నీది. మీరు కూడా రాస్తా, డేట్ కూడా వేసేసా. ఓకే, వెరీ గుడ్ నాన్న. హ్యాపీ, కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ. సో పిల్లలు, టైంకి వచ్చేస్తే మీరు పాడొచ్చు, ఎన్నో గిఫ్ట్స్ పొందుకోవచ్చు. రైట్ అక్క, సాంగ్ పాడతాం అక్క. అయితే రేపు తొందరగా వచ్చేయాలి, అందరికన్నా ఫాస్ట్ చేయాలి. ఓకేనా? జరన్ చేశాను. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. సో అక్క, కంక్లూడ్ చేసుకుందామా అక్క? ఓకే, మా పిల్లలు గుర్తుంది కదా మీకు, 19th చూపించాలి. ఇప్పుడు ఇచ్చిన మెమరీ వర్సెస్ మండే. ఓకే, మరి టైం ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టాలా వద్దా అనేది మేము ఆలోచించుకుంటాము, మరి అందరూ చూపించగలరో లేదో. ఓకేనా పిల్లలు? మీరు ఈలోపు డ్రా చేసుకోండి, కానీ రేపు పొద్దున్న సగం చేసుకొని వచ్చి చూపించొద్దు, మాకు లీక్ అయిపోద్ది. ఆ రోజే చూపించాలి, మండేనే చూపించాలి. ఓకేనా పిల్లలు? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు, కల్పన అక్క క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. పిల్లలు, ప్రైజ్ లాడ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావం కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. ఉత్తరం నాయన, దినము కూడా పరిశుద్ధాత్ముడా సండే స్కూల్లోనైనా రావడానికి మీరు సహాయం చేసి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎంతగానో మీ కృపా సహాయతను అనుగ్రహించి తండ్రి నీకు వందనాలనైనా. చక్కటి లెసన్ నాయనా, నా తండ్రి, నా ప్రభా అక్కను మీరు సిలువ చాట్లు మరుగుపరుచుకుని బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ప్రభా బలమైన మీ శక్తి చేత, ఆత్మ అభిషేకం చేత మీరు నింపివేసి తండ్రి నీకు వందనాలనైనా. ఏడు ముద్రల గురించి పిల్లలతోనూ మా అందరినూ నాయన మీరు మాట్లాడిన దేవా నీకు స్తోత్రం నాయన. విన్న మాటలు నాయన ఎవరు మర్చిపోకోకుండా జ్ఞాపకం ఉంచుకుని వాటిని ఎవర వేసుకుంటూ పెరిగి పెద్దవారై ప్రభా ఈ వయసు నుండి కూడా నాయన అనేకులకి నాయన మా పిల్లలైన వారందరూ నాయన మీ సువార్తను ప్రకటించేవారుగా మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు బలమైన ఆయన పనిచేసేవారుగా ఒక్కొక్కరిని నాయన మీరు లేవనెత్తి నీ కృపలో వర్ధిల్లింప చేయమని నీకు స్తోత్రం ప్రభా. మా ముందు ఉంటున్న ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. ఎన్నో ఆలోచనలు, తలంపులు 500 డేస్ నిమిత్తం కలిగి ఉంటుండగా తండ్రి వాటన్నిటి ప్రకారం మీ పాదముల చెంత ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నాయన ఎంతో ఘనమైన రీతిలో మీరు జరిగించే దేవుడు కనుక ప్రభా ప్రతిదీ ప్రార్థనా పూర్వకముగా ముందుకు వెళ్ళినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. ఈ దినము సకాలంలో తీసుకుని వచ్చిన పిల్లలందరి కొరకు నీకు ప్రణతులు. ఇంకా నువ్వు రాలేక ఎంతమంది నిర్లక్ష్య అలక్ష్య స్థితిలో ఉంటున్నారు, సమయం ఉండి కూడా ప్రభా దాన్ని వ్యర్థపరుచుకున్నారు. అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడిన ఆయన అనేకులు వచ్చినట్లు మీ కృపా సహాయతనివ్వండి. ఎవరు యొక్క అమూల్యమైన సమయం విడిచిపెట్టుకోనుకోకుండా తండ్రి నీ పాదముల దగ్గర కూర్చుని నేర్చుకునేటట్లు సహాయం చేయమని వందనాలు. మా అందరికి ముందు నడిపిస్తున్న షాలే అయ్యగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఇంకా నువ్వు నాయన అయ్యగారులు అనేకమైన విషయాలు, క్రొత్త సంగతులు మీరు తెలియపరిచి వాటన్నిటిని మీ చిత్త ప్రకారంగా నెరవేర్పులోని తీసుకురండి. అక్క వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచే నాయన. మీరు ఎక్కడ చాటును భద్రపరచండి. 19వ తారీఖున జరగవలసిన దాని విషయంలో నాయన మా పిల్లలందరికీ చక్కటి జ్ఞానమునిచ్చి వారికి ఇచ్చిన రిఫరెన్స్ ను బట్టి చక్కగా డ్రా చేసుకుని వచ్చినట్లు నాయన మీ కృపా సహాయతనివ్వండి. మిన్ని, బెన్నెట్, ప్రజ్వలాన్ని బట్టి వందనాలు. వారికి మంచి భవిష్యత్తునిచ్చి వారి స్టడీస్ అంతట్లో మీ కృపా సహాయతను అనుగ్రహించమని, మా టీం సభ్యులందరినీ కూడా మీరు దీవించమని, మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ సన్నిధిని, మీ కాపుదలను మాకు తోడుగా ఉంచమని త్వరగా రానైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచుబను గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరును భూమి యందును నెరవేరును గాక. మాను దిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వాని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తెగ తీ నుంచి తప్పించుము.
ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమేన్. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నేడుగుండి మనల్ని అందరినీ సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే పిల్లలు.